చదవాలి నేర్చుకోవాలి ప్రతి ఒక్కరూ గీతను గురించి పూర్తిగా అవగాహన చేసుకోవాలి అనే సదుద్దేశంతో ఈ రోజున మన గ్రామ అలపుల గంగారెడ్డి గారు భగవద్గీత పుస్తకాలు మరియు అదేవిధంగా హనుమాన్ చాలీస పుస్తకాలు పల్గుంట మహారాజ్ గారి వారి చేతుల ద్వారా భక్తులకు వితరణ చేద్దామన్న సంకల్పాన్ని ముందుంచుకొని ఈ రోజున ఈ ప్రదేశము మనము చాలీస వితరణ అనేది పుస్తకాలు తీసుకుని పక్కకు పెట్టడమే కాదండి, అందులో ఉన్నటువంటి హిందూ ధర్మాన్ని కాపాడేందుకు మాత్రమే సనాతన హిందూ ధర్మం నిజం కూడా మీరు ఫోన్లో చూస్తూనే ఉంటున్నారు, మనం అది అంతరించిపోయేటట్టు మనమే చేస్తున్నాం. దాన్ని పునరుద్ధరించాలన్నా కానీ మనమే ముందుకు నడవాలి, దానిని ముందుకు సాగదీయాలి, మనం ముందుకు నడిపించాలి కనుక దాన్ని ఉద్దేశంగా భావించి ఇక్కడ ఉన్నటువంటి యువత మార్పు అనేది సహజము. ఆ మార్పు ఈ భగవద్గీతలోనే ప్రారంభిద్దామన్న సంకల్పం గొప్పది. ఆ ఆలోచన వచ్చినటువంటి మన అల్లాపుల గంగారెడ్డి గారికి ఇలా విధంగా స్వామివారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఈ రోజున భగవద్గీత హనుమాన్ చాలీస వితరణ జరుపుకుంటూ విచ్చేసినటువంటి ఈ శుభ సందర్భాన మొదటగా అల్లాపుల గారిని మహారాజు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాను. ఒకసారి మనం అందరం కూడా సిట్టింగ్ అయితే బాగుంటుంది, డిస్టర్బెన్స్ అనిపిస్తుందని వేరే వాళ్ళు చెప్తున్నారు. అయితే మేము ఎప్పటి నుండో అనుకుంటూ ఉన్నాం, భగవద్గీత పుస్తకాలు హనుమాన్ చాలీస పుస్తకాలు అందరికీ చేరాల. భగవద్గీత అనేది కేవలం ఎవరికో కొంతమందికి పరిమితం కాకుండా, లేకుంటే చనిపోయినప్పుడు పెట్టేటటువంటి ఒక పాట మాత్రమే కాకుండా అందరికీ అందాలనేటువంటి ఒక సంకల్పంతో ఎప్పుడైతే అన్న మన గంగారెడ్డి అన్నగారు అని ఎప్పుడైతే మాట్లాడినామో అప్పుడు తమిళ బాగుంది కాన్సెప్ట్, ఖచ్చితంగా ముందరికి తీసుకెళ్దాము అని సంకల్పంతో ముందుకు రావడం జరిగింది. మరి దీన్ని ఈ పుస్తకాల యొక్క విధానం అనేది ఏ విధంగా ఒక ప్రసార రూపంలో చేయాలి, అది మనము మనమే కాకుండా ఒక గొప్ప మహానుభావుడు చేతుల మీద అయితే తీసుకున్న వాళ్ళకు కూడా ఒక ఆశీర్వాదం తీసుకున్నట్టు ఉండదు, ఒక ఉత్సాహం అనేది వస్తుంది. దీన్ని పక్కకు పెట్టద్దు, స్వామీజీ ఇచ్చిండు దీన్ని చదవాలి, మన పిల్లలకు చదివించాలి, శ్లోకాలు నేర్పించాలి అనేటువంటి భావన వస్తుంది. కాబట్టి ఎవరు చూద్దాము అని స్వామి గారిని సందర్శించ స్వామి గారిని అడగడం, అసలు మేమైతే ఖచ్చితంగా అసలు ఊహించలేకపోయినాం. ఎందుకంటే స్వామీజీ ఇక్కడికి వస్తారా రారా అనేటువంటి అపోహలో ఉన్నాం, ఎందుకంటే ఈ ఉత్సవాల సమయం దేవి యొక్క ఉత్సవాలు కాబట్టి సమయం దొరుకుతుందో లేదో అనుకున్నాం. కానీ మన కోసం మన గ్రామానికి విచ్చేసినటువంటి స్వామివారికి నా యొక్క మనస్ఫూర్తిగా నమస్కారం. గ్రామ ప్రజలందరికీ భక్తులందరికీ నమస్కారం. మన మీద దయతో నేను పిలవగానే దూరం నుంచి నందిపేట పల్లకుట నుంచి మన గ్రామానికి తన పాద స్పర్శతో ఈ గ్రామాన్ని ఈ గ్రామంలో ఉన్నటువంటి ఒక మంచి స్థలాన్ని అభివృద్ధి చేయడానికి ఈ పాదం మోపి మన గ్రామానికి పుణ్యం చేసిన పల్లకుట స్వామి మన ప్రాంతంలో సంచరిస్తున్నటువంటి మహాయోగి శ్రీ మణిరామ మహారాజు పల్లకుట స్వామి గారికి మన అందరి తరఫున బ్రహ్మాండమైనటువంటి కరకలతో స్వాగతం పలుకుతున్నాం. ఎంతమంది అని కాదు, ఎట్లా అని కాదు, కానీ మనకు మానవ జన్మ వచ్చింది. మనలో ఉన్నటువంటి ఈ తమో గుణము రజో గుణము దాటి ఒక సత్వగుణం వైపు ప్రయాణించేటువంటి కార్యక్రమంలో మహాత్ములు యొక్క సన్నిధి, మహాత్ముల యొక్క
స్పర్శ మహాత్ముల యొక్క చూపు ఒకవేళ వాళ్ళ సన్నిధితో ప్రభావితమైతే మనం చేసే సాధన కంటే కూడా మనం చేసేటువంటి పఠనం కంటే కూడా మనం చేసేటువంటి విచారణ కంటే కూడా ఆ సన్నిధి కూడా తోడైతే మనం తొందరగా అనుకున్న ఫలానికి మనం చేరుకుంటాం. ఆ చేరుకునే క్రమంలో ఏంటంటే ఎప్పుడో ఒకసారి మనకు స్టార్ట్ అవుతుంది, ఎంతసేపు మనం ధనము కీర్తి అనేక వ్యామోహాల పట్టి మనం ఎక్కుంటాం కాబట్టి ఏదో సమయంలో ఫలం ఇదేనా, ఇక్కడ దిగిన అర్థం ఉందా, దిగిన అర్థం ఉంటే మనం ఎట్లా చేరుకుంటాము, మనలోనే ఏదో ఒక సమయంలో ఒక ఘర్షణ కానీ ఒక ఆలోచన కానీ ఒక విచారధార కానీ మనం స్టార్ట్ అవుతుంది. ఆ సమయంలో ఏమున్నది, మనిషి శాంతంగా ఉంటే చాలు, తాను శాంతంగా ఉండి నలుగురికి శాంతంగా ఉంచగలిగితే చాలు. అటువంటి కార్యక్రమము మనిషికి కలిగితే సత్పురుష యొక్క అంటే మంచి మహాత్ముల యొక్క ఇట్లాంటి మహాత్ముల యొక్క సన్నిధి కావాలా, మనలో సత్సంగం అనేటువంటి విచారణ స్థానం కావాలా, పూజ జపముతో పాటుగా ఈ విచారణ కూడా స్టార్ట్ కావాలి. కాబట్టి భగవద్గీత అందుకు ముఖ్యము, ఈ ఉపనిషత్తుల యొక్క సారము మన హిందూ ధర్మంలో సనాతన ధర్మంలో ఉపనిషత్తుల యొక్క సారమే భగవద్గీత పుస్తకంగా వచ్చింది. కాబట్టి ఈ పుస్తకాన్ని ఆసక్తి పరులు యోచన పరులు అంటే ఆలోచించే వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఒక శ్లోకం రోజు ఒక శ్లోకం చదువుకుని దాన్ని విచారణ చేస్తే కనీసం కొన్ని రోజులకైనా ఆ విచారణ ఫలము తన పక్క వాళ్ళకి అందుతుంది, ఆ విచారణ ఉన్నటువంటి సత్సంగ సభ్యులకు అందుతుంది, సభ్యుల ద్వారా కుటుంబ సభ్యులకు అందుతుంది. దీని ద్వారా మనిషి శాంతి పొందుతాడు, ముందు తనను తాను తెలుసుకుంటాడు అనేటువంటి ఒక ఆలోచన ప్రకారం ఈ గోరఖపూర్ ప్రెస్, గీతా ప్రెస్ వాళ్ళు చాలా ఉత్తరప్రదేశ్ చాలా గొప్ప ప్రెస్, వాళ్ళ నుంచి ముందు మొదటి దశగా ఒక 250 మందికి ఇక్కడ మనం ఇస్తే వాళ్ళు కొంత చదివితే సత్సంగం ఇక్కడ అయితే టెంపుల్ కానీ తమ కలుసుకున్నప్పుడు కానీ సత్సంగం చదువుకొని చేయగలిగితే రెండవ దశలో అది గీతా మతగ్రంథమా ఇంకా ఏదో ఒక పూర్తి వివరణతో ఉన్నటువంటి భగవద్గీత పుస్తకాలు మళ్ళీ వస్తాయి. ముందు ఏంటంటే ముందు మనము మన లోపలికి ఆలోచన చేసి మనిషికి జీవించడానికి అర్థం ఎప్పుడు పోతుందో తెలియదు, కానీ ఉన్నంత లోపల ఒక ధర్మంగా ఒక శాంతిగా ఒక మంచితనంతో ఉండడానికి మనకు శాంతి లభిస్తుంది. ఆ శాంతి లభించడానికి శాంతులు ఉపయోగపడతారు, పుస్తకాలు ఉపయోగపడతాయి, విచారణ ఉపయోగపడతాయి, అన్నిటికంటే పూజ జపం అన్ని ఉపయోగపడతాయి. సో అన్నిటికంటే ఉత్తమమైనది పూజ జపము మెడిటేషను ప్రాణాయామం వీటితో పాటు అత్యంత ఉత్తమమైనది విచారణ అని చెప్పేసి భగవాన్ రమణ మహర్షి వారు కూడా అనేక సార్లు ఉపదేశాలలో చెప్పడం జరిగింది, తన బోధన ద్వారా కూడా చెప్పడం జరిగింది. అంటే ఆ విచారణ అనేది ఒకసారి మనిషి ఆలోచనలో అంటుకుంటే అది ఆలోచన అనేది ముందు నడిపిస్తుంది మనిషిని, అంటే దేనికి తొందరగా ఉండడు అక్కడ ఆ ఆలోచన మనిషిలో ఉన్నటువంటి అహంకారాన్ని కూడా ఆ విచారణ అనేది మనిషిలో ఉన్నటువంటి అహంకారాన్ని కూడా తొక్కేస్తుంది, అహంకారం లేకుండా కూడా చేస్తుంది. ఆ అహంకారం లేకుండా చేసే ప్రయత్నం జరిగినప్పుడు భగవద్గీత యొక్క సారము తొందరగా అర్థమవుతుంది, ఆ సారం ప్రకారం జీవించడం జరుగుతుంది. ఈ భగవద్గీతలో ఇది పుస్తకం అయితే ఇందులో భగవంతుడు ఏ సందర్భంలో కృష్ణ భగవానుడు చెప్పిండు, ఒక యుద్ధం జరిగింది, ఆ యుద్ధ సమయంలో నేను చేయలేను, ఈ యుద్ధం నా వల్ల కాదు అనే సమయంలో అంత నా వల్ల ఉన్నటువంటి మోహము మమకారంతో చేస్తున్నప్పుడు నీకు యుద్ధం చేసే ధర్మం అయితే నువ్వు ధర్మంగా భావించినట్టయితే ధర్మం అయితే అది నువ్వు చేసేది కాదు, కర్తవ్యం నీకు కాదు, కర్తవ్యం నీవు అని చెప్పేసి కృష్ణ భగవానుడు అర్జునుడికి బోధించిండు. ఇది ప్రతి మనిషి జీవితంలో నిత్య జీవితంలో అనేక ఘర్షణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ టైంలో తాను ధర్మంగా ఉంటే నడిచే నడిపించేంత భగవంతుడైనటువంటి సర్వ సమర్పణ భావంతో మనిషి ఉండగలిగినప్పుడు ఆ సాధన చేసినప్పుడు ఆ సర్వ సమర్పణ భావం వచ్చినప్పుడు అహంకారం అనేది నశించినప్పుడు పూర్తి ప్రయోజకుడుగా పూర్తి సాత్వికుడుగా మారుతాడు. సో అదే ఈ పుస్తకంలో అన్ని శ్లోకాల సారము. అది మారాలంటే ఒక శ్లోకము మనకు తెలుసు, ఇందులో ఒక శ్లోకం ఏంటంటే తమోగుణము రజోగుణము సత్వగుణము దాటి నేనున్నాను, నీవు ఆ గుణాలను ఉన్నప్పుడు తెలుసుకోలేవు అని అంటాడు అర్జునుడితో. ఆ తమోగుణం దాటాలన్నా రజోగుణం దాటాలన్నా సత్వగుణంలో మారి పూర్తి అతిథులు కావాలన్నా కానీ సత్సంగం అవసరము, మహాత్ముల సన్నిధి కానీ మహాత్ముల సన్నిధి అవసరము, పఠనము పుస్తకాల పఠనం ముఖ్యం భౌతిక అవసరం, దాన్ని విచారణ చేయడం తను తాను నిత్య శుద్ధితో విచారణ చేయడం అవసరము. అందువల్ల ఈ కార్యక్రమం ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. స్వామికి సమయం యొక్క లేదు,
punyam diskon mamman manam pampincha. Dharma rakshata. Dharma rakshata evaru chesarante meeru me. Adhe mana enukochche punyam. Adhe mana enukochche dharmam. Adhe enukochche moota. Kabatti ee kshanamlo eppudu nilustaro paramatmudu evaru nilavadu. Telani vishayamlo manam em cheyali? Manam jeevanadhara kosam prayatnam chestunnam. Ee prayatnam chestunnam? Vadam chestunnam. Jabul jessnam lah, sekolah itu mana prakti masa, diri kosong, kodi bida jessna, kodi kosong. Karena kodi kosong itu berbagai hal malu berada kodi kosong ini jessaru, karena dharma ini ajar insa, na bharta ente dharma kulo, na kalyan ente dharma kulo, anu bawaan, puruan mal jessaru, mana mana kalyan ente namaskaran jessun bodhi bulunai, ini kalau petiran kalyan ente namaskaran jessun bodhi leu. Serius punya masalah, oke kalau begitu,
Elvin,
అట్లా పిల్లవాడు ఆ తల్లి బాధపడాలా? వదిలి ఇద్దాం పిల్లగారు ఏం చేయాలని మమ్మల్ని మీ అదృష్టం కాకపోతే నేను ఆనలేడు. నీకు ఒక్క పని రాదు, మంది పనులకే అంటారు కూడా అని ఆ తల్లి పాపం బాధపడి ఆ తల్లి నీళ్ళు నీళ్ళు పోదామని ఆ కుండ తీసుకుని బయట వరకు సాగు వచ్చి భగవదీ విషయాలు లేవి అన్నాడు. అరే నాన్న అలా కింద బియ్యం తీసి బయట పోతాను పెద్ద మనిషి అని చెప్పి ఆమె బయట పోయాడు. ఆమె చేతికి చేతి బయట దగ్గర నీళ్ళకి పోయింది. ఇంటర్ నేను రోజులు ఖర్చులు మంచి కాలుగా అడిగాను, ఇంట్లో రోజులు ఖర్చులు ఇస్తాడు, ఉడుకుడు అన్నం ఉడుకుడుకు కూరగాయలు మంచిగా భోజనం పెట్టిండు, గ్లాస్ నీళ్ళు పెట్టిండు, ఊపుతున్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన వీరు అన్నమవుతుంది కాబట్టి అన్నం సలారాలని ఊపుతున్నాడు స్వామికి. స్వామి అన్నం తిన్నాడు. ఆయన ఎన్ని రోజులు ఆయన పాప అన్నం ఐదారు రోజులు ఆయన ఉపాసం ఉండి ఎవరైనా బియ్యం వేసిన తీసుకుపోయి మనం వేసుకొని తినాల. ఆయన ఎంత ఆనందపడ్డాడు, అంత ఆనందపడ్డాడు. ఎవరు వచ్చిన వ్యక్తి భిక్షకాలే సాదే మామూలు వ్యక్తి ఆనందపడ్డాడు. ఆనందపడే ఎంత తినడం కాకుండా తిన్నాడు. చేయగల అని బయటకు వచ్చేసిన తల్లి వచ్చింది. పోయిన తర్వాత మన పిల్లగానే మనం కూడా ఆశ్చర్యాలు చెప్పవలసింది విషయం. కాబట్టి సాధు పోయిన తర్వాత మన కోసమే అనుకున్నాం నాన్న, అంతా అన్నం పెట్టిన సాధుకు మరి ఏమైనా ఉన్నదా అనుకున్నారు. సరే పాపం ఆయన లేకలే ఆకలైంది, వీళ్ళిద్దరు పోయిన ఆయన భోజనం చేసిండు. అప్పుడు ఆ సాధు బ్యాగ్ పట్టుకుంటున్నాడు. ఏమా అయ్యా మా కోరడికి పూజ చేయడంతో ఏమో వీరికి ఏం జ్ఞానం లేదు ఏం లేదని ఆ సాధుకు చెప్పి అంటే అప్పుడు ఆయన అమ్మా ఈ కాలంలో ఇస్తున్నామో వచ్చే సమయం లేదు కుబేరుడు అని చెప్పినాడు. కుబేరుడు అంటే కట్టన కుబేరుడు అంటే మామూలు చెప్పడం ఏమంతమైంది ధనవంతుడు అయిపోతారమ్మా అన్నాడు. ఏది ధనం పడలేదు, ఏ ధనం ఉన్నది తీరమంటే తిండికి లేదు, ఏ ధనం అంతది వీడికి ఇడికి పని చేసేది కైలు చేసేది ఏం లేదు అని లేదమ్మా చూడండి రాబోయే రోజులో కుబేరుడు అయితే చెప్పాడు. అడవిలోయుడు మంచిగా కట్టెలు కొమ్మలు కొమ్మలు కొట్టారు. అక్కడ ఈ సాధు నడుచుకుంటూ పోయి అదొక ఆస్తి బాగలేదు. వేరే సాధు బాల సాధులు మాకులు అందరూ కూడా గోదావరి అని నర్మద పరిక్రమ చేసే వాళ్ళు తెలంగాణ మధ్య మొక్కలు ఉదయాన్ని నడుస్తారు. అది ఏం చేసి తెలంగాణ నడిచారు కాలి జాగ్రత్త అక్కడ ప్రశాంతంగా వండుతున్నారు. ఈ పిల్లవాడు సూర్యోదయం వచ్చేవాడికల్లా ఎండ కొడుతున్నారు వాళ్ళ మీద. అయ్యో పాపం ఎండలే అనుకున్నది నడిచిపోయింది, నడిచి నడిచి అలసిపోయాడు. ఏం కాలి అయ్యో పాపం నడిచి నడిచి అలసిపోయింది అని పెద్ద పెద్ద బొమ్మలు తీసుకొచ్చి మన కొడవల శివుడి తీగలవాళ్ళు పెట్టగలరమ్మా ఆదేశి మేము అదృష్టం పడేయలేదు, మరి మీరు కోసం వేసినాం. లేదు స్వామి మీరు బాగా ఎండ కొడుతున్నది అందుకని నేను కొమ్మలు మీరా ఏమన్నా తప్పైతే క్షమించుకో. అదే నాయన తప్పు కాదు నాన్న, చాలా మంది ఆనందం అనిపించాము చేసిన పని, ఏం చేస్తున్నావు ఏం కదా అని నేను రోజు కట్టెలు కొడుకున్నా మా అమ్మకి ఇస్తాను. అంటే మూడో మాటలేదు ఆయన పాపం. మరి ఏ మరణం కావాలని కోరుకురా, మాకు ఇంత శుభ చేసినాం, నీళ్ళు కలిగించాం, మాకు ఆనందం కలిగింది, ఏ మరణం కావాలని కోరుకోరా అన్నాడంట సర్పురుషు. ఆయన మాకు ఏ వరం అవసరం, వరం అంటే ఏమడుగుతుంది పాపం, వరం అంటే గ్రంథాలి అయితే వరం అంటే పాపం
కాబట్టి ఆమె ధర్మవేదిని ఉన్నది కాబట్టి రాజ్యం సాగత మట్టికి లోపల ఉన్నారు ఆయన అన్ని కూడా పలికి సింహాసనం ఏర్పడి చేసారు డబ్బులు సన్నాయి మంచిగా మంగళకూర్చుని సాగత అని చెప్పే వెనక ఆ సింహాసనం దగ్గర ఎవరు కూర్చున్నారు ఈ అల్లుడు పీట ఉన్నది లోపలికి వచ్చే వెనక నేను ఎవరు రాదనుకున్న నానుడే ఇప్పుడు నా కూడా వచ్చింది అప్పుడేమి నా కరుగు పోతుంది నా ఆస్తి ఆని కలుగుతారు అని అప్పుడు ఆలోచన చేసి ఇప్పుడు నానుడైన ఆలోచనతో అయ్యో మీరా వెనుక ఎవరు అనుకున్నా అని ఇద్దరు కూడా సాష్టంగా నమస్కారం చేసి మరి ఇద్దరు నుంచి అవకాశం ఎలా వచ్చిందంటే జరిగిందని అంటారు పూర్వం వృత్తాంతం అంతా కూడా చెప్పి మరి మామ కూడా చాలా రోజులైంది నేను మామను కూడా కోరుకొస్తానైనా అదే ఊరికి వచ్చి అమ్మను కోరుకొని అదే వీధి కూడా రాజ్య పరిపాలన చేసి మన యొక్క ప్రపంచానికి ఒక మంచి విందగా ఆనందంగా తృప్తిగా వారు వారి కుటుంబం కాకుండా మనలాంటి వారికి ఎందరో లక్షలాది మందికి జ్ఞాన విష అంటే మంచి జ్ఞానాన్ని అందించారు మంచి భోజనం పెట్టారు మంచి వస్త్రధారణ చేసుకున్నారు ఆయన ఉన్నంత స్థాయి భగవంతుడు చేరుకున్నారు కాబట్టి వచ్చేటప్పుడు ఏమి రాలే పోయేటప్పుడు ఏమి తీసుకపోను భగవంతుడు ఎవరెవరు అదృష్టం బట్టి వారు తిరుగుతారు మొదలైన పేరు శివరక కంప్లీట్ అయిన కాలేదు అంటే మన అదృష్టం వల్ల కూడా ఒక ఎకరం ఉంటే దేవుడు ఇచ్చింది రేపు మనిషి బుద్ధి జ్ఞానం బాగా భర్తలు పిల్లలు సంపాదించుకుంటే 20 ఎకరాలు సంపాదించిన యువకులు కూడా ఉన్నారు మన దగ్గర ఎప్పుడు తీసుకుంటారు ఆయన ఇష్టం ఎప్పుడు పంపిస్తారు ఎప్పుడు ఇష్టపోతారు ఆయన ఇష్టం భగవంతుడి మీద భారం వేసి మనం పని చేయాలి ఏది ఆశించి చేయాలన్న శాస్త్రం ఆయన ఏమైనా ఆశించినా మీరే పని ఆశించినా ఏది ఆశించాలి ఎవరు విమర్శించాలి ఈశ లేదు ద్వేషం లేదు ఉన్న స్థాయికి వెళ్ళిపోతారు అంత మంచి కార్యక్రమం ఇక్కడ అవినీతి కంటి వాళ్ళు అన్నవారు మాలేసుకున్నారు మన అయ్యారు మరి ముందున్న మహాత్మ అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు ఇట్లా భగవాన్ దాదా మీరిద్దరు కొద్దిగా మీరు మాత్రం భగవద్గీత స్వామి భగవద్గీత భగవద్గీత తీసుకోండి ఇళ్ళ ఉంటే తీసుకోకూడదు కానీ లేకపోతే తీసుకోండి అది అడుగున్నాను భగవంతుడే శ్రీకృష్ణుడు మన దగ్గర యదా
ఎడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. భగవంతుడి కృపా కటాక్షంతో మన మోతె గ్రామంలో ఈరోజు అపూర్ణమైన ఒక సంకల్పం చేశారు. వాస్తవంగా మన పేరేంటి? గంగారెడ్డి. అల్లప్ప గంగారెడ్డి చాలా ఉత్తమమైన ఒక సేవ. అంటే మానవ జీవితం లోపల ఎలా ఉండాలి అనే ఒక మరి పుస్తకం. అది ఏ పుస్తకం అంటే మనల్ని తరించేది మరి యుగ యుగాన్ని నుంచి వచ్చేది ఒక ఆధ్యాత్మికమైన భగవద్గీత. ప్రతి ఇళ్లలో ఒకటి ఉండాలనే ఒక ఉద్దేశంతో ఇలా చాలామంది కొద్దిగా తెచ్చిన తను ఎంత 250 దాకా తెచ్చాడు. వాస్తవంగా రేపు భగవంతుడు అవకాశం ఇస్తే మన మన ఇంటికి ఒక భగవద్గీత ఉండాలని మోతెల ఇవాళ అందరూ కూడా మా మాతలు మరి అన్నయ్యలు అక్కయ్యలు అందరూ కూడా సంకల్పం చేసుకున్నారు. దీని సమాధానం కూడా చదువుతూ తన సమాధానం మన అనుభవిస్తూ ఆచరియాలి అనే ఒక ఉదాహరణ ఇవాళ మనం అందరూ కూడా ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. కాబట్టి మరి ప్రతి గ్రామంలో ప్రతి ఇళ్లలో ఉండాలనే ఒక సంకల్పం మరి మన మోతెల కనబడ్డది. మరి ఇంకా నెక్స్ట్ అన్నయ్య మీ అందరు పుస్తకాలు తెస్తే ఏం చేయాలంటే సిస్టమ్ అయితే పేరు రాసుకోవాలా? మొదలే పేరు రాసుకుంటే లైన్గా పేరు ఉన్నోళ్ళే వస్తారు. ఆ పేరు ఉన్న కంటే 10 పుస్తకాలు తెచ్చినా సంతోషం. మరి నేను తీసుకుంటా నువ్వు తీసుకుంటా ప్రసాదం కాదు, మరి అనుభవంతో చదివి ఆచరించి మా అందరికీ ఆశీర్వాదం పరమాత్ముడు కృపా కటాక్షం పొందాలని ఈశ్వరుడు యొక్క అనుగ్రహం పొందాలని ఆశిస్తున్నాను. ఈరోజు మోతే గ్రామంలో భగవద్గీత హనుమాన్ చాలీసా ఉచిత వితరణ కార్యక్రమం అంటే ఉచిత పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. సనాతన హిందూ ధర్మంలో ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీతని ఇంటింటికి చేరవేస్తే ఆసక్తి గల వాళ్ళు సత్సంగం చేసుకునే వాళ్ళు విచారణ ధార కోసం విచారణ కోసం దాంట్లో ఉన్నటువంటి మంచి చెడులటువంటి విచారణ చేస్తే భగవద్గీత యొక్క సారాన్ని అర్థం చేసుకుంటే తమ జీవితాన్ని ఒక ఫలవంతంగా ఒక మోక్షప్రదాయకంగా ఆత్మోన్నతికి ఉపయోగించుకోబడతారు. కాబట్టి ఇటువంటి హనుమాన్ చాలీస కానీ భగవద్గీత కానీ ఇటువంటి పుస్తకాలు ఇంట్లో ఒక ప్రసాదంగా ఇంట్లో ఉంటే దాంట్లో ఉన్న ఒక్క శ్లోకం రోజుకు ఒక శ్లోకం చదువుకొని విచారణ చేసినా నలుగురితో కలిసి సత్సంగం చేసుకున్నా ఊర్లో ఉన్నటువంటి గుళ్ళల్లో సాయంత్రం పూట కూర్చొని ఆలోచించేసి విచారణ చేసుకున్నా కానీ దాంట్లో ఉన్నటువంటి ఒక సారం అర్థమయ్యి తమ జీవితంలో గొప్ప ఆత్మోన్నతికి తమలో ఉన్నటువంటి తమో రజో గుణాలను దాటి సత్వగుణం వైపు ప్రయాణించి ఇప్పుడున్నటువంటి లోభము మోహము ఇది మదమాచార్యులు అన్నటువంటి ఈ అరిషడ్ వర్గాలని ఎంతో కొంత అర్థం తనలో ఉన్నటువంటి మనసును అర్థం చేసుకొని దాన్ని దాటే ప్రయత్నం చేస్తారు. ఇది భక్తులకు మంచిదని ఇవాళ మోతెలో స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి పల్గుట మహారాజు శ్రీ మంగి మహారాములు గారు ఇవాళ వచ్చి వారి చేతుల మీదుగా ఈ 250 మందికి ప్రథమంగా ఈ గ్రంథాలను అందజేయడం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని గ్రంథాలు ఇంకొక కార్తీక మాసం తర్వాత ఇవ్వడం జరుగుతుంది. అది అందరికీ చేరవేస్తాం.